हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో చూశారు కదండి మా పార్టీలో ఏమేం ప్లాంట్స్ పెంచుతున్నామో ఈ వీడియోలో మేము లాస్ట్ ఇయర్ ఏమేం ప్లాంట్స్ వేసామో అవి ఎలా వచ్చాయో చూపిస్తానన్నాను కదా ఆ వీడియోలో ఎంత అయిపోతుందని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా సో ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ మేము ఏమేం ప్లాంట్స్ వేసాము అండ్ ఏమేం ప్లాంట్ ఫుడ్ వేస్తున్నాము అండ్ ఏం సాయిల్ యూస్ చేస్తున్నామో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసేసుకుంటాను అండ్ మేము సీడ్స్ ఎలా జర్మినేట్ చేసుకున్నామో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో మేమైతే ఈ చిన్న పాట్స్లో ఫస్ట్ జర్మినేట్ చేసుకున్నామండి సీడ్స్ తర్వాత పెద్ద పాట్లకు మార్చామన్నమాట అవి జర్మినేట్ అయ్యాక అవన్నీ మేము ఎలా చేసామో చూపిస్తాను ఈ వీడియోలో సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము సో ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఏమేం ప్లాంట్స్ వేసామో చూపించేస్తాను ఇది తులసి ప్లాంట్ అండి ఇది తీసుకొచ్చినప్పుడైతే చాలా చిన్నగా ఉంది తెచ్చాక వేసాక చాలా బాగా గ్రో అయిందండి చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో అది తెచ్చినప్పుడు ఎలా ఉందో కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తానండి చూపిస్తాను నేను మీకు అండ్ దానికి సీడ్స్లా వచ్చాయి కదా అవి దాచుకోండి మీరు నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి యూజ్ అవుతాయి మేమైతే అప్పుడు దాయలేదన్నమాట అందుకని మళ్ళీ పర్చేస్ చేసాము తులసి ప్లాంట్ అండ్ ఇదేమో టొమాటో ప్లాంట్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయండి టొమాటోస్ కూడా నేను ఈ వీడియోస్ తీసానండి మీకు చూపిద్దామని కానీ అవి అసలు కనిపించట్లేదు యాడ్ చేద్దామంటే సో అందుకని నేను ఇంకా యాడ్ చేయలేదు టొమాటో ప్లాంట్స్వి అండ్ ఇది మ్యారీగోల్డ్ ప్లాంట్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్లవర్స్ నేనైతే ఇవి దేవుడికి అవి పెట్టడానికి ఇవే యూస్ చేసేదాన్ని అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయండి సో ఇవే ఎండపెట్టి మళ్ళీ ఈ ఇయర్ వేసాము అవి కూడా బాగా వచ్చాయండి నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా పార్ట్ 1 పాటియో టూర్ సో దాంట్లో ఉన్నాయన్నమాట ఒకవేళ మీరు చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి అండ్ ఇది దోసకాయ పాదండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఆ దోసపాద నిండా ఫ్లవర్సే ఉన్నాయి చాలా బాగా వచ్చాయండి మ్యాక్స్ ఒక 10 వరకు వచ్చాయన్నమాట దోసకాయలు సో అలా పువ్వు వచ్చే ముందు ఇలా వస్తే కనుక మనకి దోసకాయ వస్తుంది అనమాట పువ్వు వస్తే ఒకటే రాదు అలా చాలా వచ్చాయండి అండ్ ఇదైతే గోంగూర ఇది కూడా మా ఫ్రెండ్ ఇచ్చిందండి ఇది అండ్ దోసకాయ పాలు మా ఫ్రెండే ఇచ్చిందనమాట సో ఇలా గోంగూర కూడా వేసుకున్నాం లాస్ట్ ఇయర్ ఇది ఏంటంటే ఆకులు కొంచెం పెద్దగా అయ్యాక అవి కట్ చేసేస్తే మళ్ళీ వచ్చేస్తుందండి గోంగూర బాగా వచ్చాయి ఇదైతే అండ్ ఇదైతే మిర్చి అనమాట పెప్పర్ చాలా బాగా వచ్చాయండి ఇవైతే చాలా అంటే చాలా వచ్చాయి ఇవి కూడా బాగా యూస్ చేసాము లాస్ట్ ఇయర్ అయితే మేము ఇవన్నీ లేట్గా వేసామండి అందుకని ఇలా కొన్ని ఉన్నాయి కానీ అసలు ఇంకా ముందేస్తే ఇంకా బాగా వచ్చేవండి అప్పటికీ బాగా వచ్చాయి ఇంకా ముందేస్తే ఇంకా బాగా వచ్చాయి అనమాట సో అందుకని ఈ ఇయర్ లేట్గా వేయకుండా త్వరగానే వేసేసామన్నమాట అంటే సమ్మర్ వచ్చే ముందే జర్మినేట్ చేసుకుని పెట్టుకున్నాము సో అలా ప్లాన్స్ అన్ని లాస్ట్ ఇయర్ ఇలా వేసుకున్నాము చెప్పాను కదా నేను ఈ ఫ్లవర్స్ దేవుడికి వాడుకునేదాన్ని అని సో ఇప్పుడు నేను ఫ్లవర్స్ కట్ చేస్తున్నాను అనమాట ఇదైతే లాస్ట్ ఇయర్ వీడియో అండి లాస్ట్ ఇయర్ది యాడ్ చేస్తున్నాను సో ఇలా పూజ చేస్తున్నప్పుడు దేవుడికి ఆ ఫ్లవర్సే పెట్టుకునేదాన్నండి సో ఇంట్లో ఇలా పూస్తే మంచిగా ఇలా చేసుకుంటే బాగా అనిపిస్తుంది కదా సో దేవుడికి పెట్టగా కూడా ఇంకా చాలా ఫ్లవర్స్ ఉండేవండి నేను ఇలాగా వాటర్లో వేసి టేబుల్ మీద ఇలా డెకరేషన్కి ఇలా పెట్టేదాన్ని ఇలా చూస్తూ ఉంటే బాగుంటుంది కదా సో అందుకని ఇలా వాటర్లో వేసి పెట్టేదాన్ని అనమాట చాలా డేస్ ఉండేవండి ఇవి కూడా సో చాలా బాగా అనిపించేది ఇలా ఇంట్లోనే ఫ్లవర్స్ వెజిటేబుల్స్ అన్నీ వస్తే బాగుంటుంది కదా అండ్ నేను ఎలా జర్మినేట్ చేసుకున్నానో కూడా చూపిస్తాను అండ్ ఇవేనండి సీడ్స్ మేము ఇవి డాలర్ ట్రీలో తీసుకొచ్చాము అండ్ మ్యారీగోల్డ్ ప్లాంట్స్ ఇది ఒక్కటే రాలేదండి ఫ్లేవర్ మిగిలినవన్నీ వచ్చినాయి అండ్ ఇది పెప్పర్ అండ్ టొమాటోస్ మీరు ఇప్పుడు చూసారు కదా అంతకుముందు వీడియో ఎలా ప్లాంట్స్ గ్రో అయ్యాయో నేను ఆ సీడ్సే యూస్ చేసి వేసాను అనమాట అండ్ ఇది ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ అండి ఇది మేము కాస్కోలో తీసుకొచ్చాం లాస్ట్ ఇయర్ ఇది లాస్ట్ ఇయర్ సాయిల్ అనమాట సో చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది కాస్కోలో మీరు కనుక తీసుకోవాలి ప్లాంట్స్ గ్రో చేయాలి అనుకుంటే కాస్కోలోనే తీసుకోండి అండ్ ఇవేమో పాట్స్ అండి ఫస్ట్ తెచ్చినప్పుడు అనమాట వాళ్ళు హోల్స్ పెట్టరు మనకి పాట్స్ ఇది మాత్రం మర్చిపోవద్దు పాట్స్కి మాత్రం హోల్స్ కంపల్సరీ ఉండాలి లేకపోతే వాటర్ డ్రైన్ అవ్వవు కదా ప్లాంట్స్ అనేవి పాడైపోతాయి, డ్రైన్ అవ్వకపోతే హోల్స్ మాత్రం పెట్టుకోవాలి. అండ్ ఇదేనండి చెప్పాను కదా తులసి ప్లాంట్ చూపిస్తాను ఎంత ఉందో అని, ఇంత ఉందన్నమాట, అంత చిన్నగా ఉంది. వేరే పాట్లోకి మార్చాక బాగా గ్రో అయిందండి. ఇదైతే లాస్ట్ ఇయర్ పటేల్ బ్రదర్స్లో తీసుకున్నాము. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఏం చేస్తున్నారంటే కొత్తగా తీసుకున్న పాట్స్లో సాయిల్ వేసేస్తున్నారు అనమాట. సో సాయిల్ కొత్త సాయిల్, అంటే మేము లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసామన్నమాట. మాకు అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదండి, మేము యూట్యూబ్లో అది చూసి చేస్తామన్నమాట. చాలా బాగా గ్రో అయినాయి అండి. సో మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని పాట్స్లోకి ఇలా కొత్త సాయిల్లో వేసేసుకున్నామండి. ఇప్పుడు సీడ్స్ ఎలా వేసారో చూపిస్తాను. సో ఇలా సాయిల్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ సీడ్స్కి వెనకాల ఎంత డెప్త్లో వేయాలి, ఎంత డిస్టెన్స్లో వేయాలి అనేవి ఉంటాయన్నమాట ఇన్ఫర్మేషన్, అవి చూసుకుని వేయాలి. సో ఇలా సాయిల్లో హోల్స్ పెట్టేసుకుని, సీడ్స్ చిన్నగా ఉంటాయి కదా, సో ఇలా హోల్ పెట్టేసుకుని దాంట్లో ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క సీడ్ వేసేస్తున్నారనమాట. సో నేను సీడ్స్ చూపిస్తాను. ఇదేనండి సీడ్స్, ఎంత చిన్నగా ఉన్నాయో కదా. సో ఆ సీడ్స్ అన్నీ ఇప్పుడు హోల్స్లోకి వేసేసి క్లోజ్ చేసేస్తారు. అండ్ క్లోజ్ చేశాక వాటర్ వేయడం మాత్రం మర్చిపోవద్దు, వాటర్ వేస్తేనే అవి జర్మినేట్ అవుతాయి అన్నమాట. సో రోజు వాటర్ వేస్తూ ఉండాలి, చూసుకుని వేసుకోండి. ఒకవేళ సాయిల్ తడిగా ఉంటే వేయనవసరం లేదు, లేకపోతే ఆల్టర్నేట్ డేస్ అయినా రోజు అయినా వాటర్ చేస్తే మంచిదండి. ప్లాంట్స్ అనేవి త్వరగా కూడా జర్మినేట్ అవుతాయి. సో ఇలా అన్ని సీడ్స్ వేసేసి క్లోజ్ చేసేసారు. అన్ని సీడ్స్ అన్ని పాట్స్లోకి వేసేసామండి. అండ్ ఇవి టొమాటోస్, వెనకాల చూడడం మాత్రం మర్చిపోవద్దు. సో మనకి ఎంత డిస్టెన్స్లో వేయాలో అవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో టొమాటోస్ కూడా వేసేస్తున్నారండి. వాటికి కూడా ఇలా హోల్స్ పెట్టేసుకుని సీడ్స్ చూపిస్తాను ఇవి కూడా ఎలా ఉంటాయో. సో టొమాటోస్కి లోపల ఎలా ఉంటాయి అలానే ఉంటాయండి, చిన్నగా ఉన్నాయి కదా, సో అవే అన్నమాట. సో అవి కూడా వేసేస్తున్నారు. సో సేమ్ మొత్తం అదే ప్రాసెస్ అండి. ఆ వెనకాల ఇన్ఫర్మేషన్ చూసుకుని ఎంత డిస్టెన్స్లో వేయాలి అవన్నీ చూసుకుని మనం ఆ సీడ్స్ వేసేసి క్లోజ్ చేసేసి వాటర్ చేసేయడమే. అండ్ జర్మినేషన్ ఎన్ని డేస్కి అవుతుందో కూడా ఆ వెనకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదండి, దాంట్లో ఉంటుంది అన్నమాట. ఎన్ని డేస్కి జర్మినేట్ అవుతుంది అది కూడా ఉంటుంది. అంతకన్నా ముందే అయిపోతాయి కొన్ని అయితే, లేకపోతే కొంచెం లేట్గా అవుతాయి. అండ్ మీరు జర్మినేట్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం చలిగా ఉంటే బయట పెట్టొద్దండి, లోపల పెట్టండి. మేమైతే లైట్ వేసి మరీ పెట్టాము. అంటే నేను చెప్పాను కదా సమ్మర్ స్టార్ట్ అవ్వకముందే వేసేసాము అని. సో ఏమవుతుందంటే బయట పెడితే చలికి జర్మినేట్ అవ్వవు. సో అందుకని మేము ఇంట్లోనే ఉంచి జర్మినేట్ అయ్యాక, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సో ఇప్పుడు బయట పెట్టామన్నమాట. సో చలిగా ఉంటే మాత్రం అస్సలు బయట పెట్టద్దండి. సో ఇలా సీడ్స్ అన్ని చిన్న పాట్లో వేసి జర్మినేట్ చేసుకున్న తర్వాత పెద్ద పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసామండి. సో ఇదండి లాస్ట్ ఇయర్ అయితే ఇలా వేసుకున్నాము. అండ్ ఎంత బాగా వచ్చాయో కూడా చూసారు కదా, ఈ వీడియోలోనే ఫస్ట్ చూపించాను కదా, చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి, అసలు చాలా అంటే బాగా వస్తున్నాయి. ఇలా ఇంట్లోనే ప్లాంట్స్ పెంచితే బాగా అనిపిస్తుంది కదా, అవి చూస్తూ టైంపాస్ చేసేయచ్చు. ఇవేమో ఈ ఇయర్ జర్మినేట్ చేసిన ప్లాంట్స్ అండి, చూడండి ఎంత బాగా వచ్చాయో. అండ్ నేను చూపిస్తాను ఏమేమి వేసాను. అండ్ ఇది టొమాటో అండి, ఇలా వేసాం చిన్న పాట్లో. అండ్ ఇది స్పినాచ్. ఇలా చిన్న పాట్లో వేసుకునేటప్పుడు ఇలా మార్కర్తో కానీ దేంతో కానీ రాసుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుందండి, లేకపోతే ఎందులో ఏం వేసామో తెలీదు. అంతకుముందు చూసారు కదా, అదేమో స్ప్రింగ్ ఆనియన్ అనమాట, వెనకాల స్పినాచ్. అండ్ ఇది కూడా స్పినాచ్ అండి. సో వెనకాలది కూడా నాకు తెలిసి స్పినాచే. ఇలా రాసుకుంటే మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. ఇలా నేను 12 పాట్స్లో జర్మినేట్ చేసుకున్నానండి. అండ్ ఆ మధ్యలోది దాంట్లో ఏం వేయలేదనమాట. ఇది పెప్పర్. సో పెప్పర్ అయితే 2 పాట్స్లో వేసాను. సో ఇలా జర్మినేట్ అయిన తర్వాత పెద్ద పాట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. అండ్ ఇదేమో మ్యారీగోల్డ్ ప్లాంట్ అండి, లాస్ట్ ఇయర్ వేసాను అన్నాను కదా, అవి వచ్చాయన్నమాట ఫస్ట్ అలాగా. అండ్ ఇది కూడా స్ప్రింగ్ ఆనియన్. సో ఇలా అన్నీ జర్మినేట్ చేసుకున్న తర్వాత పెద్ద పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. సో ఇప్పుడు లాస్ట్ వీడియోలో చూసారు కదండి ఎంత బాగా పెద్దగా అయిపోయినాయో. మీరు చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. సో ఇలా చిన్న పాట్లోంచి తీసుకుని ఆ పెద్ద పాట్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం అనమాట. సో ఎలా వేసుకుంటున్నామో కూడా చూపిస్తాను. జాగ్రత్తగా వేసుకోవాలండి, అవి రూట్స్ బాగా డెలికేట్గా ఉంటాయి కదా, సో జాగ్రత్తగా స్లోగా వేసుకోవాలి. ఫస్ట్ మీరు ఆ చిన్న పాట్ కొంచెం ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి రూట్స్ అనేవి కిందకు కూడా వచ్చేసినాయి. సో ఇలా రూట్స్ అన్నీ ఫామ్ అయిపోతాయి. సో ఇలా పెద్ద పాట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి జాగ్రత్తగా, లేకపోతే చచ్చిపోతాయండి. ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడే మెయిన్ ఇంపార్టెంట్, లేకపోతే ఇంకా అంతే. సో ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత వాటర్ చేసుకున్నారండి. ఇలా అన్నీ జర్మినేట్ అయిన ప్లాంట్స్ పెద్ద పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాం అనమాట. ఇది స్పినాచ్. సో ఇలా అన్ని స్పినాచ్, స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ పెద్ద పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాము. సాయిల్ అనేది కూడా ఎవ్రీ ఇయర్ మార్చుతూ ఉండాలండి, లేకపోతే బాగా గ్రో అవ్వవు. అండ్ ఇది మిరాకిల్-గ్రో పాటింగ్ మిక్స్ అనమాట. ఇదైతే మేము మిరాకిల్-గ్రో వెబ్సైట్లో తీసుకున్నాము, ఈసారి కాస్కోలో తీసుకోలేదండి. ఎందుకు తీసుకోలేదంటే ఈ కరోనా వైరస్ గురించి బయటకు వెళ్ళట్లేదు కదా. సో కాస్కోలో అయితే పాటింగ్ మిక్స్ అది ఆన్లైన్ డెలివరీ లేదనమాట. సో అందుకని మేము మిరాకిల్-గ్రో పాటింగ్ మిక్స్ అండ్ ప్లాంట్ ఫుడ్ కూడా తీసుకున్నామండి. ఏం ప్లాంట్ ఫుడ్ తీసుకున్నామో కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను లాస్ట్లో. సో అవే వేస్తున్నామండి. అవి వేస్తే చాలా బాగా గ్రో అవుతాయి. నేను ఏం వేస్తున్నానో కూడా చూపిస్తాను. అండ్ ఇది హైబిస్కస్ అనమాట. చిన్న పాట్లోంచి తీసేసి పెద్ద పాట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అండ్ తీసేటప్పుడు కూడా అలా ప్రెస్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి రూట్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో. సో రూట్స్ అన్నీ చాలా బాగా ఫామ్ అయ్యాయండి. సో ఇప్పుడు పెద్ద పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము. సో ట్రాన్స్ఫర్ చేశాక వాటర్ వేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఇలా పైన కొత్త సాయిల్ వేసేసి వాటర్ చేసేస్తారు. సో ఇలా హైబిస్కస్ అయితే పెద్ద పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసామండి. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదేంటంటే పెప్పర్స్ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో రూట్స్. ఇవి ఎలా వేసానంటే ఇంట్లో మనకి ఎండుమిర్చి ఉంటాయి కదండి, ఆ సీడ్స్ ఉంటాయి కదా లోపల, అవి వేసానండి. చూడండి ఎంత బాగా వచ్చేసాయో. సో ఇది పెద్ద పాట్లోకి మార్చుతున్నారనమాట. అండ్ ఇంతకు ముందు వీడియోలో పార్ట్ 1 ప్యాటియో టూర్ పార్ట్ 1లో మీరు ఈ పాట్లో వేరే ప్లాంట్స్ చూసారు కదండి. నేను మిమ్మల్ని అడిగాను కూడా, మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఈ ప్లాంట్స్ ఏంటో అన్నాను కదా. ఆ ప్లాంట్స్ నేమ్ బతువా అంటండి. కొంతమంది కామెంట్ చేసి చెప్పారు. నేనైతే ఆ ప్లాంట్ ఎప్పుడూ వినలేదండి. అది స్పినాచ్ లాగా పప్పులో అది వేసుకుని వండుకుంటారంట. నాకైతే ఎప్పుడూ తినలేదనమాట. మళ్ళీ కొత్తగా ఎందుకు ట్రై చేయడం అని చెప్పి ఇంకా అవన్నీ తీసేసామన్నమాట. తీసేసి పెప్పర్స్ వేసామండి. చూడండి ఎంత బాగున్నాయి కదా చూడడానికి. సో ఇలా అన్ని వేసేసాం పెప్పర్స్. నేను ప్లాంట్ ఫుడ్ ఏం యూస్ చేస్తున్నానో చెప్తానన్నాను కదండి, ఇదేనండి ప్లాంట్ ఫుడ్. ఇది కూడా మిరాకిల్-గ్రోలోనే తీసుకున్నాము. ఇదేంటంటే పౌడర్ అనమాట, వాటర్లో మిక్స్ చేసుకుని యూస్ చేసుకోవాలి. నేను చూపిస్తాను ఎలా మిక్స్ చేస్తున్నానో కూడా. ఇలా దానికి ఒక స్పూన్ ఇచ్చాడండి. హాఫ్ గ్యాలన్ అయితే చిన్న స్పూన్ యూస్ చేయాలి, 1 gallon ఆఫ్ వాటర్ అయితే పెద్ద స్పూన్ యూస్ చేయాలన్నమాట. సో ఇదేనండి ఆ పౌడర్. సో ఇప్పుడు నేను ½ gallon ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకుంటానండి. సో చిన్న స్పూన్లో ఎంత పడుతుందో అంతా నేను వాటర్లో మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇది 2 weeks ఒకసారి వాటర్ చేస్తే ప్లాంట్స్ అనేవి బాగా గ్రో అవుతాయండి. ఇదొక ప్లాంట్ ఫుడ్ తీసుకున్నాము. అండ్ ఇదొకటి తీసుకున్నాము పోర్ అండ్ ఫీడ్. ఇదైతే డైరెక్ట్ లిక్విడే ప్లాంట్స్కి వేసేయచ్చండి, బాగా గ్రో అవుతాయి. అండ్ ఇవి కూడా 2 weeks ఒకసారి వేయచ్చు అనమాట, డైరెక్ట్ వేసేయచ్చు లిక్విడ్. ఎందులో వాటర్లో అది మిక్స్ చేయని అవసరం లేదు. సో బాగా పెరుగుతాయండి. ఇదైతే మేము లాస్ట్ ఇయర్ ఏం తీసుకోలేదు, ఈ ఇయరే తీసుకున్నాం అనమాట. అండ్ ఇది కూడా ప్లాంట్ ఫుడ్ అండి. ఇదైతే 60 days ఒకసారి వేయాలి. ఇదేంటంటే ప్లాంట్ ఫుడ్ స్పైక్స్ అనమాట. మీకు అక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, దాంతో రూట్స్ దగ్గర పెట్టి హోల్ కింద చేసి ఆ స్పైక్స్ అనేది పెట్టాలన్నమాట. లా వెనకాల మీకు డైరెక్షన్స్ ఫర్ యూజ్ అని దాంట్లో కనిపిస్తుంది కదండి. ఫస్ట్ ఆ గ్రీన్ కలర్ది గుచ్చాక హోల్లా పడుతుంది కదా, దాంట్లో ఆ స్పైక్ పెట్టేయడమే. అండ్ ఈ స్పైక్స్ అయితే మేము 3 తీసుకున్నామండి. 3 ఎందుకు తీసుకున్నామంటే మిరాకిల్ గ్రోలో ఫస్ట్ ఆర్డర్ చేసాము, కానీ వాళ్ళు బుకింగ్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నమాట. మేము మళ్ళీ అమెజాన్లో ఆర్డర్ చేసాము అనమాట. సో 2 వచ్చేసినాయి. సర్లే ఇంకా ఆర్డర్ చేసాం కదా అని ఇంకొంచేసాము. అండ్ ఇక్కడ తను ఏం చేస్తున్నారంటే ఆ పాట్ ఎంత సైజ్ ఉందో మెజర్ చేస్తున్నారండి, అంటే ఎన్ని ఇంచెస్ ఉందో చూస్తున్నారనమాట. నేను చూపిస్తాను దాంతో ఎలా చేస్తున్నారు, ఎలా మెజర్ చేస్తున్నారు అనేది. సో ఎలా పెడతారు ఆ స్పైక్స్ అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే అలా ఎలా మెజర్ చేస్తున్నారో చూపిస్తానండి. సో ఇదేనండి, దీంతో మనం మెజర్ చేయొచ్చు అనమాట. వెనకాల వాడు ఇచ్చాడు ఇంచెస్, సో దాని ప్రకారం మనం పాట్ అనేది ఎన్ని ఇంచెస్ ఉందో మెజర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వెనకాల ఈజీగా అర్థం అవ్వడానికి డైరెక్షన్స్ ఫర్ యూజెస్ అని చెప్పి ఇచ్చాడనమాట, ఎలా పెట్టుకోవాలి అనేది. సో ఇప్పుడు ఎలా పెడుతున్నారో కూడా చూపిస్తాను నేను మీకు. సో ఫస్ట్ ఆ గ్రీన్ది ఉంది కదండి, ఆ గ్రీన్ దాంతో హోల్ చేసుకోవాలి, రూట్స్ దగ్గరలో చేసుకోవాలన్నమాట. అలా హోల్ చేసుకున్న తర్వాత ఈ స్పైక్ తీసుకెళ్ళి ఆ హోల్లో పెట్టేయాలి. సో అంతేనండి, చాలా ఈజీగా. అంటే ఇది పెట్టడం వల్ల బాగా గ్రో అవుతుంది అనమాట. అండ్ ఆ స్పైక్స్ ఎన్ని పెట్టాలి అని కూడా డౌట్ రావచ్చండి. మనం ఇప్పుడు ముందు పాట్ ఇంచెస్ ఎన్ని ఇంచెస్ ఉందో మెజర్ చేసాం కదా, సో ఆ పాట్ ఇంచెస్ బట్టి వెనకాల రాసి ఉందన్నమాట. సో 6 ఇంచెస్ అయితే 4 స్పైక్స్ పెట్టాలి అలా అని. సో దాన్ని బట్టి ఆ స్పైక్స్ అనేవి పెట్టుకోవాలండి. మాకైతే 6 ఇంచెస్ కన్నా కొంచెం తక్కువ వచ్చింది. సో అందుకని మేమైతే 3 స్పైక్స్ పెట్టామన్నమాట. సో ఇలా రూట్స్ దగ్గరలో పెట్టుకోవాలి. అండ్ ఇవైతే 60 డేస్కి ఒకసారి పెట్టుకోవచ్చు అండి. 60 డేస్ వరకు మనం ఇంకా మళ్ళీ పెట్టనవసరం లేదు. అండ్ మేము ఎగ్ షెల్స్ కూడా వేస్తామండి. ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, అవి కొన్ని కలెక్ట్ చేసి పౌడర్ చేసి ఆ పౌడర్ వేస్తామన్నమాట. అది కూడా వేసినా మంచిదండి, బాగా గ్రో అవుతాయి. మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడే కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేయచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.